Hi friends, welcome back to my channel Anvi's Home Food. ఈ రోజు వీడియోలో ఎంత రుచికరమైన కమ్మని మజ్జిగ చారు కేవలం 5 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే ఈ పెరుగు లేదా మజ్జిగ మంచి ప్రోబయాటిక్ అవడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా డైజెస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. సో ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మజ్జిగ కవ్వంతో కానీ విస్కర్తో కానీ గిల్లకొట్టుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా గిల్లకొట్టుకోండి. ఇలా గిల్లగొట్టుకున్న పెరుగు మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. నేను 1/2 కప్పు నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. మీకు కావాల్సిన థిక్నెస్ని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మజ్జిగ కవ్వంతో ఇలా కలుపుకోండి. ఈ మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి మజ్జిగ కాస్త చిక్కగానే ఉంటే బాగుంటుంది. మరీ పలచగా చేసుకోకండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ లోపల 1-2 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1-2 ఎండుమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయను కూడా 1 నిమిషం పాటు నూనెలో మగ్గించుకోండి. ఇక చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ తాలింపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే సాల్ట్ని యాడ్ చేసుకోండి. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైనుండి చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు తయారైంది. ఈ మజ్జిగ చారు అన్నంలోకి చాలా బాగుంటుందండి. రుచితో పాటు మంచి ఆరోగ్యకరమైన రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.